ఏకాదశి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్తూ ఇష్టదైవాన్ని కొలుస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన క్రతువు నిర్వహించారు. ప్రధాన ఆలయం ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం చేపట్టారు. తొలి ఏకాదశి పర్వదినం వేళ యాదాద్రి కొండపై అనుబంధ ఆలయం పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉపవాస దీక్షలు భక్తులు చేపడుతున్నారు. హరిహరుల క్షేత్రాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పలు ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతి రకమైన రోజుగా తొలి ఏకాదశి అనాదిగా ప్రాచుర్యంలో ఉన్నందున వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఉపవాస దీక్షతో తాము తీసుకొచ్చిన నైవేద్యాలను స్వామివారికి అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. షేరిలింగంపల్లిలోని సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది తీరాన ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గౌతమేశ్వర శ్రీ భిక్షేశ్వర ఓంకారేశ్వర దేవాలయాల్లో భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ బాలాజీ ఆలయం విఠలేశ్వర ఆలయంలో సంప్రదాయ దుస్తులు ధరించి పూజలు చేశారు.